Our next presenter, Sri Basa Bhatyana Garu. Yatanala, Gudivadalo, Sahiti Sadas Jari Narmata. Mana Dallas Nunchuda Andro, Sahiti Bandulu, Prilu, Andro, Akadikalo, Sardaga Karikramo, Aswad Intero Jarigindi. కార్యక్రమాల్లో పద్యాక్షరి అనేది ఒకటి నిర్వహించారనమాట మన తుర్లపాటి ప్రసాద్ గారు. మన సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి అయితే విన్నాం మనం, చూసాం కూడా. సరదాగా సినిమా పాటలతో అందరూ పాల్గొనేటట్లు జరిగేటటువంటి అంత్యాక్షరి తెలుగు ప్రేక్షకులందరూ కూడా బాగా ఆదరించారు. ఈ పద్యాక్షరి ఎలా ఉంటుందో అనేసి ప్రసాద్ గారు కొంచెం సందేహంగా మొదలుపెట్టారు. అది చాలా బాగా జరిగింది అన్నమాట. ఈ పద్యాలు నాకు కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ కావడం వల్ల పెద్దగా పాల్గొనలేకపోయాను. ఆ మధ్యలో ఈ పద్యాలన్నీ అయిపోయాక మన రమణ గారు, జుమాది రమణ గారితో మాట్లాడుతుంటే, ఏమిటండి ఈ పద్యాలు కొంచెం మా యూత్ కూడా ఎలాగా అలవాటు అవ్వాలి అంటే ఒక విషయం చెప్పారన్నమాట. ఏమీ లేదు, ఈ పద్యాలు మనం పాడుతూ ఉండండి, లేదంటే వింటూ ఉండండి, మీకు కూడా కొంచెం కొద్ది కొద్దిగా అలవాటు అవుతాయి, తర్వాత మీరు కూడా పాడచ్చు లేదంటే వినొచ్చు అని చెప్పారనమాట. అప్పటి నుంచే కొంచెం పాటిస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఈరోజు కూడా రమణ గారు మంచి పద్యాలు చదివారు. ఈ ఉగాది మన ఉగాది సందర్భంగా మనం కవి సమ్మేళనం చేసుకుంటున్నాం అన్నమాట. ఈరోజు మా గురువు గారు, ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు గత నెల కాలిఫోర్నియా రావడం అయింది ఇండియా నుంచి. ఆయన ఫోన్ చేశారనమాట. మాట్లాడితే, గురువు గారు మా ఊర్లో కూడా ఇలాగ కవి సమ్మేళనం ఒకటి జరుగుతుందండి, ఉగాది మీద మీరు మంచి పద్యాలు అందిస్తే మేము కూడా చదువుతాము అని చెప్పానమాట. అప్పటికప్పుడే ఒక రెండు మూడు పద్యాలు ఇచ్చారు. ఆయన గాన గంధర్వం ఎటువంటిదో అందరికీ తెలిసిందే. సో నేను పద్యాల్లో నాకు పాడేటటువంటి పట్టిమ లేదు. మీడియా వాళ్ళు దయచేసి రీ రికార్డింగ్లో చూసుకుంటారని ఆశిస్తున్నాను. మా మామయ్య గారు మన తిరుపతి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారనమాట. ఆయన మా ఊరు కాళహస్తి అనమాట. సో కాళహస్తిని ఏమంటుంటారంటే కైలాసం అంటుంటారు. పక్కనే తిరుపతి ఏమిటంటే వైకుంఠం అంటుంటారు అనమాట. ఇలాగ ప్రతిరోజు కైలాసం నుంచి వైకుంఠం వెళ్తూ ఉంటారు అనమాట చాలామంది. అలాగా మన మాకు కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఒక అనుభూతి, ఒక ఫీలింగ్ కూడా అనమాట. సరే, మన సుందరరామకృష్ణ గారు మన మొదటి పద్యం వైకుంఠ వెంకటేశ్వరుడి గురించి మీద రాశారనమాట. అది చదువుతాను నేను ఇప్పుడు. ప్రజకదే రక్షయవచ్చు నిజ బంధుండవచ్చు భయంకరములు రుజులను బాపుచు సకల లోకములేలుచు ప్రోచు వేల్ప ఓ రజకుల భూషణ పరమ పావనమూర్తి విరించి బాబయ్య విజయుని బావయ్య శరణు వేడేద బ్రోవర వెంకటేశ్వర. ఇది వెంకటేశ్వరుడు మీద రాసినటువంటి పద్యం అనమాట. తర్వాత అదే ఉగాది గురించి మంచి పద్యం ఇవ్వండి గురుగారు అంటే, ఒక ఉగాది మీద దీంట్లో కూడా ఇంతమంది పద్యాలు కూడా మనకి విజయనామ సంవత్సరం వచ్చినట్టు కొంచెం విజయుడి బాబయ్య అనేసి వెంకటేశ్వరుని ఆ విధంగా పొగిడారనమాట. ఇక్కడ ఉగాది గురించి ఇంకొక మంచి, అందరినీ దీవించండి ప్రజలందరినీ దీవించండి అనేసి ఒక ఉగాది గురించి మంచి పద్యం రాశారు. ఆ పద్యం ఎలా ఉంది? శ్రీయుతుడైన వెల్పు సతి సింధుజ కంటి వెలుంగు ఆదినారాయణ పాదసేవకుడు లావుగా సల్పెడు భాగ్యమేమో దీర్ఘాయువునిచ్చి సౌఖ్యముల గ్రాగజేయచు తెలుగు జాతి దౌ ధ్యేయములెల్ల దీర్చి శుభదీవెనలిమ్ము ఉగాది సస్కృపణ. అదండి ఈ రెండు పద్యాలు. ఇంకొకటి సరే దీంతో పాటు ఇంకొకటి డిస్కౌంట్ అన్నట్టు గురుగారు ఒక సీస పద్యం కూడా రాశారు. ఇది కూడా ఏమిటంటే మన కవులకి ఇక కళాకారులకి వాళ్ళకి ఈ కొత్త ఉగాది బాగుండాలన్నట్టు
రాసినటువంటి పద్యం అన్నమాట. కౌల ఘంటాపులకు కథన కుతూహల రాగము గరపము, రాణమీర ఇళ్ళ గాయకాలికి హిందువుల వైఖరి చతురతలు వివరించు సరసగతుల మత్త భృంగాలికి మధ్యమావతి కాదు నిష్ఠతో భైరవిన్ నేర్పునమ్మ నాట్య సుందరులకు నైగతిన్ అలమేలు మంగమ్మ చల్వంపు హింగులెడుము. ఇదండి ఈ పద్యాలు ఇచ్చారు. అలాగే ఇంకొకటి తేటగీత కూడా ఉందన్నమాట ఉగాది మీద. అందరూ అన్ని ప్రాంతీయ భేదములు ఇవన్నీ లేకుండా హాయిగా ఉండండి అన్నట్టు ఏదో రాశారన్నమాట. పుడమి మా నేతలకును సద్బుద్ధి నిడుచు దుష్ట ప్రాంతీయ భేదములు తొలగజేసి ఎదల సమరస భావము పొదలజేసి గ్రాళజేయవే మమ్మ ఉగాది లక్ష్మి. ఇలాగా మంచి పద్యాలు ఇచ్చి మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కవి సమ్మేళనలో ఈ పద్యాల్ని చదివే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తీసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ స్పీకర్ మన చంద్రహాస్ గారు, మరలా వారి మీద వారి కవితను వినిపిస్తారు. స్వీయ కవితేనండి. ఇందాక పీవీ శ్రీనివాస్ గారి గురించి చెప్పిన దాంట్లో ఒక ఫ్యాక్ట్ తప్పు చెప్పానండి. నాకు రాజారెడ్డి గారు కరెక్ట్ చేశారు, వారికి ధన్యవాదాలు. ప్రేమించోడు సినిమాని డైరెక్ట్ చేసింది బాపు గారు కాదు, దానికి రాసింది ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆ రకంగా ఆయనకు పీవీ శ్రీనివాస్ గారికి ఆ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఇంకొక విషయం ఆయన చెప్పుకున్న విషయం ఏమిటంటే, మానవుడు చంద్రమండలం మీద పాదం మోగినప్పుడు పీవీ శ్రీనివాస్ గారు ఒక మ్యూజిక్ ఒక బిట్ కంపోజ్ చేసి అమెరికన్ కాన్సులేట్ వాళ్ళకి ఒక ప్రజెంట్ లాగా ఇచ్చారంట. అంటే ఆయనకు చాలా చాలా మల్టీ ఫ్యాసెట్లు అన్నమాట. సరే ఒకసారి దీనిలోకి వచ్చేద్దాం. చాలా కాలం పాటు మద్రాసులో ఆల్ ఇండియా రేడియో మద్రాసులో ప్రతి ఉగాదికి ఒక కవి సమ్మేళనం జరుగుతూ ఉండేది. దాంట్లో ఆ రోజుల్లో విశ్వనాథ్ గారు, కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఆ సందర్భంగా శ్రీశ్రీ ఒక కవి సమ్మేళనంలో, ఒక ఉగాది కవి సమ్మేళనంలో చదివిన కవిత. దానికి ఇంకో సందర్భం కూడా ఏమిటంటే, స్వాతంత్రం వచ్చిన సందర్భం అన్నమాట. స్వాతంత్రం వచ్చినప్పుడు అదొక కొత్త ప్రారంభం, ఉగాది కూడా ఒక కొత్త ప్రారంభం. కాబట్టి ఆయనకు ఉగాది రోజున ఒక కళ వచ్చిందంట. ఆ కళ ఎలా ఉన్నది, ఒక సంకల్పం చెప్పుకున్నాడు, మహాసంకల్పం అని చెప్పి. ఆ కవిత మీ చదివి వినిపిస్తాను. ఇది నా స్వాతంత్ర దిన మహాసంకల్పం. విధిగా వికసించే చరిత్రకు ఒక కృతజ్ఞత, ప్రజలకు నివాళి. ప్రభవించిన నూతన భారత పతాక అభివాదం. భవిష్యత్ ఉజ్వల ధర్మయుగానికి ఆహ్వానం. సకల జగజ్జనులారా, ఇదిగో నా స్వాతంత్ర స్వప్నం. ఏ స్వాతంత్రం నిమిత్తం ఎవరెవరో ఎందరో దేశ సేవా భాస్వంతులు, బాల వృద్ధులు, పతితులు, అప్రాజ్ఞులు, తత్ప్రజ్ఞులంతా అశ్వాసలు వేడి లాఠీహతులై ఉరికొయ్యలు కవంగిట చేర్చారు. ఆ స్వాతంత్రం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే నవోదిత స్వాధీనతానందితోత్ఫల్లమైన నగరం జెండాల పంటలతో నవ్వుతూ పాడుతూ ఉంటే ఉత్సాహ ప్రవాహంలో నేను ఒక బిందువునై స్వాతంత్ర వాయువులు పీలుస్తూ సాగిపోయాను. అలా సాగిపోతున్నప్పుడు ఏమైందంటే, ఆ సమయంలో అందరి మనస్సు ఆవరించే ఒక వ్యక్తి, అందరిలో ఆ సమయంలో ఆవహించిన ఒక శక్తి, అంతట్లోకే అకస్మాత్తుగా జనసందోహం కరిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే ఇదేం చిత్రం అని చూశాను. ఒక పెద్ద కాంస్య విగ్రహానికి ప్రాణం వచ్చినట్లుగా, ఒకే మేఘం గగన పథం దిగి మానవుడై నిలిచినట్లుగా, ఒక మహావటవృక్షం హఠాత్తుగా నడిచినట్లుగా, ఒకే ఒక మానవ మూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు. ఎంచేతో అతని ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వు లేదు. ఆ మానవానంలో ఏదో కించిత్ విషాదం, కించిన్ నిరాశ, కొంచెం విరాగం, కించిత్ అసంతృప్తి. ఆ మానవ వదనం అందరికీ పరిచితమే, అతడే నువ్వు నేను అంతమంది వెరసి. స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యుడు ఆ మానవుడు. అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో మండుతున్న కళ్ళతో ఇలా ఎంతకాలం నిలబడతాడు ఆ ప్రాణి? అతన్ని జాగ్రత్తగా చూడండి. స్వ
స్వతంత్ర భారత పౌరుడు. అతడి బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి. అతని యోగక్షేమాలకు అంతా పూచీపడండి. బతికించండి మళ్ళీ అతని ముఖానికి నవ్వు. స్వాతంత్రం చాలా సున్నితమైన పువ్వు, చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం. స్వాతంత్రం తెచ్చే ఎన్నో బాధ్యతలు సామర్థ్యంతో నిర్వహిస్తామని సంకల్పం చెప్పుకుందాం. భగవంతుని ప్రార్థించిందికి బహుశా ఇది సమయం కాదు. తాతని గుంజాళించిందికి బహుశా ఇది సమయం కాదు. ఇది మనకు ఒక దీక్షా సమయం, ఇది మనకి పరీక్షా సమయం. ఆవేశం ప్రకటించిందికి అసలే ఇది తరుణం కాదు. రా నేస్తాం పోదాం, చూద్దాం ఉబ్బన్నెల జెండా పండుగ. రా నేస్తాం లేదాం, చూద్దాం మన భారత జన సౌభాగ్యం. అటుచూడు సముద్రం నేస్తాం హర్షానికి పర్యాయ పదం. ఇటుచూడు వైహాయస నేత్రం దుఃఖానికి అధ్యాహారం. ఆ రెంటి మధ్య నిలిస్తే నీ లోపల పలికే ఆలాపనలు ఆలోకిస్తే వినపడదా ఒక సంగీతం, విడివడదా ఒక సందేశం. ఇది నా స్వాతంత్ర దిన మహాసంకల్పం, ఇది నా ప్రజలకు నివాళి. స్వతంత్ర భారత పతాకానికి ఇది నా అభివాదం. భవిష్యదుజ్వల ధర్మయోగానికి ఆహ్వానం. సరిహద్దులు లేని సకల జగజ్జనులారా, మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. థ్యాంక్ యూ.